नमस्ते स्टूडेंट्स, वेलकम टू अवर चैनल केमिस्ट्री इन तेलुगु। नाना इरोज मनो सेकंड ईयर पार्ट लो सेकंड ईयर लो सेकंड लेसन अना सॉल्यूशंस क्लास वन डिस्कस चेद्दाम। फर्स्ट क्लास ओके रेगुलर क्लासेस लो भागंगा मनम इरोजु सॉल्यूशंस लेसन फर्स्ट क्लास डिस्कस चेद्दाम ओकेना। अट्लागे इंतकु मुंदु गनुक मनं चूसुकुन्नामंटे सेकंड ईयर लो सॉलिड स्टेट फर्स्ट लेसन एदैते उंदो अदि कंप्लीट गा मनं क्लासुल्लो डिस्कस चेसुकुन्नामु। दानिकि रिलेटेड प्रॉब्लम्स कूडा नेनु दींट्लो अप्लोड चेसानु, अवि मीरु प्राक्टिस चेसारनि अनुकुंटुन्ना ओकेना। सो इवाळ मनं सॉल्यूशंस चूद्दामु। अट्लागे मीरु गनुक ना वीडियो फस्ट टाइम चूस्तुन्नट्लयिते दयचेसि सब्सक्राइब చేసుకోండి నాన్న ఓకే। దీని వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే నేను నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే అప్లోడ్ చేశానో దాని నోటిఫికేషన్ ఇమిడియట్ గా మీకు వచ్చేస్తుంది। సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఆన్ లో ఉందా, ప్రెస్ అయ్యి ఉందా లేదా ఒకసారి, లేకపోతే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి। అట్లాగే ఈ కింద స్క్రోల్ అవుతున్నట్లు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్స్ లో కూడా ఫాలో అయిపోండి ఆ పేజెస్ లో కూడా। ఎందుకంటే ఒకవేళ నోటిఫికేషన్ డిలే అయినా నేను అక్కడ లింక్స్ అనేవి అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను। అట్లాగే మీరు ఏమైనా డౌట్స్ ఏమైనా వచ్చినా సరే నన్ను అక్కడ కాంటాక్ట్ అయ్యి నాతో డిస్కషన్ చేయొచ్చు ఓకేనా। రైట్, సరే ఈరోజు క్లాస్ ఏం డిస్కస్ చేస్తున్నానంటే ఈరోజు జస్ట్ అవుట్లైన్ ఇస్తానన్నా। ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ లెసన్లో మనము ఓవరాల్ సొల్యూషన్ లెసన్ మొత్తం కూడా ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాము అనేది, అట్లాగే సొల్యూషన్స్ అంటే అసలు ముందు బేసిక్ కొంచెం ఒక బ్రీఫ్ ఐడియా అనేది నేను ఈరోజు ఇస్తాను। ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్స్ లెసన్ ఆబ్జెక్టివ్ అంటే అసలు మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది అంటే, దీంట్లో ఇన్ దిస్ లెసన్ యాక్చువల్లీ we are dealing with formation of different types of solutions, different types of solutions formation gurinchi chustamu, atlage methods of expressing concentrations chustamu, methods of expressing concentrations, alage Henry's law, Raoult's law, what is statements, atlage what is explanation, స్టేట్మెంట్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ అట్ అప్లికేషన్స్ అవి కూడా చూస్తాము। అట్లాగే ఐడియల్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి ఇలాంటివి చూస్తాము। అట్లాగే డీవియేషన్స్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ ఫ్రమ్ రౌల్స్ లా, రౌల్స్ లా నుంచి రియల్ సొల్యూషన్స్ ఎలా డీవియేట్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ కవర్ చేస్తాము। అట్లాగే కాలిగేటివ్ ప్రాపర్టీస్, అబ్నార్మల్ మాసెస్, అట్లాగే అబ్నార్మల్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఓకేనా। సో ఈ టాపిక్స్ యాక్చువల్లీ మనకి ఈ లెసన్లో వచ్చేవి। అట్లాగే ఫస్ట్ కనుక అసలు సొల్యూషన్స్ డెఫినేషన్ కనుక చూసుకున్నాం అనుకోండి, సొల్యూషన్ సొల్యూషన్ అంటే డెఫినేషన్ కనుక చూసామనుకోండి ఏంటిది నాన్న, ఇది ఏమైనా ఒక ప్యూర్ సబ్స్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఒకటే ఉందనుకోండి అది ప్యూర్ సబ్స్టెన్స్ లేదా సబ్స్టెన్స్ అంటాం। అవి కనుక రెండు కానీ మిక్స్ అయ్యి ఉన్నాయి అనుకోండి, రెండు కానీ మిక్స్ అయ్యి ప్యూర్ సబ్స్టెన్స్ ఇది ఒకటి, ఏ ఒకటి బి ఒకటి, సో టూ ఆర్ మోర్ ప్యూర్ సబ్స్టెన్సెస్ సబ్స్టెన్సెస్ ఓకే। సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో, ప్యూర్ ఆర్ మోర్ ఐ మీన్ ప్యూర్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో టూ ఆర్ మోర్ కనుక మిక్స్ అయ్యి ఉంటే దాన్ని మనం ఏమంటాం నాన్న, సొల్యూషన్ అంటాం అనగానే ముందు మనకు గుర్తొచ్చేది ఏంటి, లిక్విడ్ సొల్యూషన్ లేకపోతే షుగర్ సొల్యూషన్, వాటర్ సొల్యూషన్, అదే ఐ మీన్ సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్ ఇలా అంటాయి కదా। మనకి సాలిడ్లో కూడా సొల్యూషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ అలైస్ కూడా సొల్యూషన్స్, గోల్డ్ కేడిఎం గోల్డ్ అంటారు కదా, లైక్ 916 గోల్డ్ అంటారు కదా, ఇవి సొల్యూషన్సే। ఆ సొల్యూషన్ ఏంటిది అన్న, దాంట్లో కాపర్ మిక్స్ చేస్తారు గోల్డ్లో, సో అవి సాలిడ్ సొల్యూషన్స్. ఇలా డిఫరెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి, వాటి అన్నిటిలో కూడా బేసిక్ ప్రిన్సిపల్ ఏంటిది అన్న, దాంట్లో టూ ఆర్ మోర్ ఇదర్ టూ కానీ లేకపోతే ఇంకంతకన్నా ఎక్కువ కానీ సబ్స్టెన్సెస్, ప్యూర్ సబ్స్టెన్సెస్ డిఫరెంట్ ప్రపోర్షన్స్లో డిఫరెంట్ పర్సంటేజ్లో మిక్స్ చేస్తారు ఓకే। అట్లాగే ఈ పర్సంటేజ్ మిక్సింగ్ని బట్టి కూడా వాటి ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఓకేనా, అవన్నీ కూడా మనం ఇక్కడ చదువుతాము। సో సొల్యూషన్ అంటే ఏంటి నాన్న, ఇట్ ఈజ్ ఏ మిక్స్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ ప్యూర్ సబ్స్టెన్సెస్, ఓకే। ఒకవేళ యూజెస్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ యూజెస్ ఆఫ్ సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి, జనరల్గా సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, యూజెస్ అనేవి వాటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్ మీద డిపెండ్ అవుతాయి, పర్సంటేజ్ ఆఫ్ ప్రపోర్షన్స్లో డిపెండ్ అవుతాయి, పర్సంటేజ్ ఆఫ్ ప్రపోర్షన్స్ని బట్టి ఒక్కోసారి వాటి యొక్క నేచర్ కూడా మారిపోతుంది। ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్ తీసుకోండి, బ్రాస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ జింక్,
కాపర్ అండ్ జింక్ కాంబినేషన్ ఇది. ఒకవేళ కమర్షియల్ బ్రాస్ తీసుకున్నామని అనుకుంటున్నాను, ఇది 90% ఇది 10% ఉండదు కమర్షియల్ అయితే. ఓకే, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్లో యూజ్ చేసే బ్రాస్ అనుకోండి, ఇది సమ్ 65 అది తర్వాత 35% అట్లా డిఫరెంట్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది కామన్గా బ్రాస్ రేంజ్ ఎక్కడి నుంచి ఉంటుంది అంటే, ఇది 60%, ఇది 40%. ఓకే, కాపర్ వచ్చేసరికి 60%, జింక్ వచ్చేసరికి 40%, ఈ రేషియోలో ఉంటుంది కామన్గా బ్రాస్ న్యాచురల్గా. అట్లాగే ఒకవేళ జర్మన్ సిల్వర్ తీసుకున్నాం అనుకోండి, జర్మన్ సిల్వర్ ఓకే, దీంట్లో ఏముంటాయంటే కాపర్ జింక్తో పాటు నికిల్ కూడా ఉంటుంది. కాపర్ జింక్తో పాటు నికిల్ కూడా ఉంటుంది. చూసారా, ఎప్పుడైతే ఈ రెండింటిలో నుంచి వేరే పోర్షన్ మారిపోయిందో అప్పుడు దీనికి క్యారెక్టర్ కూడా మారిపోయింది. అప్పటిదాకా బ్రాస్ అనేదాన్ని కాస్త జర్మన్ సిల్వర్ అంటాం. దీంట్లోకి వచ్చేసరికి కాపర్ వచ్చేసరికి 60% ఉంటుంది, జింక్ వచ్చేసరికి ఇది 20%, అట్లాగే నికిల్ వచ్చేసరికి ఇది ఒక 20% ఉంటుంది. నికిల్ వచ్చేసరికి ఒక 20%. అందుకని ఇన్నాడు చెప్పాను, యూజెస్ అనేవి వాటి యొక్క పర్సంటేజ్ ఆఫ్ ప్రపోర్షన్స్ని బట్టి, ఆ పర్సంటేజ్ ఆ ప్రపోర్షన్స్ని బట్టి వేరీ అయిపోతూ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్. ఓకే, బ్రాంజ్ కనుక తీసుకున్నాం అనుకోండి, బ్రాంజ్లో కూడా కాపర్ ప్లస్, దీంతో పాటు నెక్స్ట్ ఉండేది ఏంటిది అంటే టిన్ ఉంటుంది. కాపర్తో పాటు టిన్ ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ కాపర్ పర్సంటేజ్ వచ్చేసరికి 88% కాపర్, అండ్ ఇక్కడికి వచ్చేసరికి 12%, రిమైనింగ్ 12% ఏదైతే ఉందో అది టిన్ ఉంటుంది. ఓకే రైట్, సో ఇవి డిఫరెంట్, ఇవి ఏంటిది సింపుల్గా చెప్పాలంటే సాలిడ్ సొల్యూషన్స్, ఎందుకని ఇవన్నీ కూడా సాలిడ్లో ఇంకొక సాలిడ్. ఓకే, అలా కాకుండా ఒకవేళ ఇంకా మనకు తెలిసింది బాగా తెలిసింది చూడండి, ఈ ప్రపోర్షన్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో ఫ్లోరిన్ ఉంటుంది కదా, కామన్గా వాటర్లో ఫ్లోరిన్ అనేది ఉండటం అనేది ఒక అందుకు మంచిదే, అంటే హెల్తీయే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ వాటర్లో ఉండటం మంచిదే, ఎంతవరకు 1 ppm వరకు, అంటే 1 parts per million వరకు ఉందనుకోండి, 1 parts per million వరకు వాటర్లో ఉందనుకోండి, అప్పుడు ఇది హెల్తీయే. ఎందుకని ఇదేంటిది అంటే టూత్ అనేది డికే అవ్వకుండా మనల్ని సేవ్ చేస్తూ ఉంటుంది, టూత్ డికే అవ్వకుండా సేవ్ చేస్తుంది. సో ఇట్ ప్రివెంట్స్ టూత్ డికే. ఓకే, అట్లా కాకుండా ఒకవేళ 1.5 ppm కనుక ఉందనుకోండి, 1.5 ppm కనుక ఉందనుకోండి, అప్పుడు మనకి ఎల్లోయిష్ టీత్ వస్తూ ఉంటాయి, దాన్ని ఏమంటారంటే మోటల్డ్ అంటారు, MOTTLED మోటల్డ్ అంటారు, అంటే మోటల్ టీత్ లాగా వస్తాయన్నమాట, అంటే స్పాట్స్ వస్తాయన్నమాట, ఎల్లోయిష్గా తయారవుతాయి దాన్ని. ఓకేనా, అది ఆల్రెడీ మీరు చదువుకొని ఉంటారు. సో అట్లాగే ఇక్కడ చూడండి, నాన్న 1 ppm ఉందనుకోండి దానికి, ఇప్పుడు అది ఏంటిది నాన్న, టూత్ డికే అవ్వకుండా మనల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో 1 ppm, ఈ ppm ఏంటిదన్న, పార్ట్స్ పర్ మిలియన్. దీని గురించి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అంటే నెక్స్ట్ లెసన్లో మనం వీటి గురించి చదువుతాం. ఇవన్నీ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్. ఇది వెరీ లో కాన్సన్ట్రేషన్ మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు పార్ట్స్ పర్ మిలియన్లో ఇండికేట్ చేస్తాము, అది నెక్స్ట్ క్లాస్లో నేను చెప్తాను. రైట్, సో 1 ppm ఉంటే మాత్రం ఇది సేఫ్ సైడ్ అనమాట. ఓకే చూడండి, 0.5 ఇంక్రీజ్ అయితే అప్పుడు మనకి ఏమవుతాయి నాన్న, అక్కడ గ్రీన్ అదే ఎల్లో టీత్స్ లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు కనుక గ్రేటర్ దాన్ 1.5 ppm ఉందనుకోండి, గ్రేటర్ దీనికన్నా ఇంకా ఎంత ఎక్కువ ఉన్నా కూడా అది పాయిజన్ అయిపోయి ఫ్లోరోసిస్ అని చెప్పేసి కాళ్ళు చేతులు బెండ్ అయిపోతూ ఉంటాయి. చూసారా, బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి బెండ్ అయిపోతూ ఉంటాయి కదా అవి. సో చిన్న కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్లోనే చూడండి ఎంత వేరియేషన్ ఉందో, ఇట్లా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏంటిది, ఈ సొల్యూషన్స్లో మనం ఏం చదువుతున్నాం, డిఫరెంట్ కాంపోజిషన్స్ చదువుతాము, అట్లాగే ఈ పర్సంటేజ్ అంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తాము, అట్లాగే ఆ కాన్సన్ట్రేషన్స్ ఎక్స్ప్రెషన్స్తో పాటు డిఫరెంట్ లాస్ ఉన్నాయి మనం హెన్రీస్ లా రౌల్ట్స్ లా ఉన్నాయి, అట్లాగే డిఫరెంట్ సొల్యూషన్ ప్రాపర్టీస్ అంటే పర్సంటేజ్ మారినప్పుడు ప్రాపర్టీస్ మారిపోతూ ఉంటాయి కదా, అవి ఎలా మారుతున్నాయి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అసలు సొల్యూషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా, దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి ఏంటిది అనేది ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం, చూడండి. రైట్ నాన్న, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే సొల్యూషన్ అని ఉందో,
నానా సింపుల్ గా సొల్యూషన్ తీసుకుంటే సింపుల్ గా సొల్యూషన్ తీసుకుంటే మనకు దానిలో 2 పార్ట్స్ ఉంటాయి అంటే 2 2 పార్ట్స్ ఉంటాయి ఓకేనా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు మనం సింపుల్ గా తీసుకుంటే 2 పార్ట్స్ ఉంటాయి దాన్ని బైనరీ అంటారు బైనరీ సొల్యూషన్ బైనరీ సొల్యూషన్ బైనరీ అంటే ఏంటి నానా 2 పార్ట్స్ దీటిలో 2 పార్ట్స్ ఉంటాయి అని చెప్పాను కదా ఫస్ట్ పార్ట్ ని సొల్యూట్ సెకండ్ పార్ట్ ని సాల్వెంట్ అంటాం ఫస్ట్ పార్ట్ ని సొల్యూట్ సెకండ్ పార్ట్ ని సాల్వెంట్ అంటాం సో సొల్యూట్ సాల్వెంట్ ఇట్లా 2 డిఫరెన్షియేట్ చేస్తాము వీటిలో ఫస్ట్ సొల్యూట్ అంటే ఏంటి దీంట్లో ఒక 3 ప్రాపర్టీస్ చూడండి ఫస్ట్ సొల్యూట్ అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ ఇన్ స్మాలర్ అమౌంట్స్ లెస్సర్ అమౌంట్స్ లో ఏదైతే ఉందో లెస్సర్ అమౌంట్స్ ఓకే లెస్సర్ అమౌంట్స్ లో ఏదైతే ఉందో దానిని ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ తీసుకున్నాం అనుకోండి గోల్డ్ లో ఎంత కాపర్ అనేది కొంచెమే ఉంటుంది గోల్డ్ ఎక్కువగా ఉంటుంది సో ఈ కాపర్ అనేది కొంచెం అంటే లెస్సర్ అమౌంట్స్ లో ఉంటుంది కదా దాన్ని ఏమంటాము సొల్యూట్ అంటాము ఏదైతే లార్జర్ అమౌంట్స్ లో ఉంటుందో దాన్ని ఏమంటారు నానా సాల్వెంట్ సో దీనిలో ఫస్ట్ పాయింట్ ఏంటిది లార్జర్ అమౌంట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాము సాల్వెంట్ అంటాము సెకండ్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో చాలా కేసెస్లో మాక్సిమం కేసెస్లో ఏంటంటే ఈ సొల్యూట్ అనేది ఫస్ట్ ఏదైతే దాని యొక్క ఫిజికల్ స్టేట్ ఉందో అది డిసపియర్ అవుతుందన్నమాట అంటే ఇట్స్ చేంజెస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ ఇట్ చేంజెస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఆల్వేస్ కాదు నాన్న ఆల్వేస్ కాదు అంటే ప్రతిసారి కంపల్సరీగా అని కాదు మాక్సిమం కేసెస్లో మనకేంటిది నాన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ సొల్యూషన్ దేంది షుగర్ సొల్యూషన్ కనుక తీసుకున్నాం అనుకోండి షుగర్ లోపల వేసామనుకోండి అది డిజాల్వ్ అయిపోతుందిగా అప్పుడు దాకా అది సాలిడ్ లాగా ఉన్నది కాస్త లిక్విడ్ కింద మారిపోతుందా అట్లాగే సాల్ట్ అనేది సాలిడ్గా ఉంటుంది కానీ లోపల వెళ్ళిపోయినప్పుడు అది లిక్విడ్ కింద మారిపోతుంది సో ఇట్ చేంజెస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ ఇదేంటిది అన్ని కేసెస్లో కాదు కాకపోతే మ్యాక్సిమం కేసెస్లో కానీ సాల్వెంట్ వచ్చేసరికి అట్లా కాదు నాన్న వీటికి ఏంటిది ఇట్ రిటైన్స్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ రిటైన్స్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ దాని ఫిజికల్ స్టేట్ ఏదైతే ఉందో అది మాక్సిమం కేసెస్లో అక్కడ ఇందాక ఎగ్జాంపుల్లో తీసుకుంటే వాటర్ ఏమన్నా చేంజ్ అయింది అది లిక్విడ్ స్టేట్లోనే ఉంది ఇలా మాక్సిమం మనకేంటి నాన్న ఇది సాల్వెంట్ వచ్చేసరికి రిటైన్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ థర్డ్ వచ్చేసరికి దీనిలో థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఇదేంటిది నాన్న యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుంది నాన్న ఇట్ ఈజ్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది డిజాల్వ్డ్ స్టేట్ అంటే సెకండ్ పాయింట్లో ఏదైతే చెప్పుకున్నామో దాని కంటిన్యూషన్ అనమాట ఇది సెకండ్ పాయింట్ ఏంటి నాన్న ఇట్ చేంజెస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ అని చెప్పుకున్నాం కదా ఇట్ చేంజెస్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ అని చెప్పుకున్నాం కదా మరి అది ఏ స్టేట్లో ఉంటుంది అంటే అది డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటుంది కానీ ఇక్కడ థర్డ్ పాయింట్ ఏంటిది నాన్న సేమ్ ఇదే కదా సో అది రిటైన్స్ ఇట్స్ ఫిజికల్ స్టేట్ అది ఫిజికల్ స్టేట్ ఏదైతే ఉందో అది అట్లాగే ఉన్నప్పుడు ఇంకా దాన్ని ఫర్దర్గా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ పాయింట్స్ ఓకేనా ఇవి నోట్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రూ సొల్యూషన్ అంటే ఏంటో చూద్దాం ట్రూ సొల్యూషన్ అంటే ఏంటి ఉన్న సొల్యూషన్స్ అన్నిటినీ ట్రూ సొల్యూషన్స్ కాదా మరి ట్రూ సొల్యూషన్ అంటే ఏంటి నానా ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ వాటర్ కానీ సాల్ట్ వాటర్ కానీ తీసుకున్నాము ఇది చూడండి ఒకసారి ఇక్కడ ఇనీషియల్గా మనము వాటర్ తీసుకొని ఓకే దానిలో సాల్ట్ వేసామనుకోండి సాల్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అన్న ఫస్ట్ ఇనీషియల్గా క్రిస్టల్స్ లాగా ఉంటాయి ఓకే సమ్ క్రిస్టల్స్ లాగా ఉంటాయి కదా ఇట్లా క్రిస్టల్స్ లాగా ఉన్నాయి ఒకవేళ మనం స్టిర్ చేస్తామనుకోండి అప్పుడు మనకేమొస్తుంది ఇక్కడ ఈ సాల్ట్ ఏదైతే ఉందో అది మనకి డిజపియర్ అయిపోతుంది ఓకే ఇది లార్జర్ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఇక్కడ వాటర్ ఏంటిది నాన్న సాల్వెంట్ అట్లాగే ఈ ఇదేంటిది ఇక్కడ సొల్యూట్ ఎందుకని ఇది స్మాలర్ అమౌంట్స్లో ఉంది కాబట్టి సొల్యూట్ అట్లాగే ఇవి రెండు కలిసిన తర్వాత ఇక్కడ మనం ఫామ్ అయ్యే సొల్యూషన్ని మనం ట్రూ సొల్యూషన్ అనొచ్చు అంటే ట్రూ సొల్యూషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా హోమోజీనియస్ అంటే ఏంటి ఓకే హోమోజీనియస్ అంటే ఏంటి దాని ఇక్కడ మనకి 2 వర్డ్స్ వస్తాయి హోమోజీనియస్ హెట్రోజీనియస్
హెటెరోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏంటి అంటే, ఓకే, సొల్యూషన్ ఫామ్ అయిపోయిన తర్వాత, సొల్యూషన్ ఫామ్ అయిపోయిన తర్వాత మనకి ఒకటే ఫేజ్ ఉండాలి. ఏంటిది నాన్న? ఒకటే ఫేజ్. ఫేజ్ అనేది ఓన్లీ వన్ ఫేజ్, వన్ ఫేజ్ మాత్రమే ఉండాలి. ఫేజ్ ఓన్లీ వన్ ఫేజ్ మాత్రమే ఉండాలి. ఓకే, సో హెటెరోజీనియస్లో అలా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హెటెరోజీనియస్ మిక్సర్ అని తీసుకున్నాం అనుకోండి, ఒకవేళ శాండ్ తీసుకొని, శాండ్ తీసుకొని దీంట్లో వేసాం అనుకోండి, శాండ్ శాండ్ తీసుకొని దీంట్లో వేసాం అనుకోండి, అది డిజాల్వ్ అవుతుందా? అవుతుందా? నాన్న చూడండి, స్పేరింగ్లీ సాల్యుబుల్, కొంచెమన్నా మైన్యూట్ అయినా డిజాల్వ్ అవుతుంది, కొంచెమైనా డిజాల్వ్ అవుతుంది. వెరీ వెరీ 10^-10 ఆ రేంజ్లోనైనా కొంచెమైనా డిజాల్వ్ అవుతుంది, కొంచెమైనా డిజాల్వ్ అవుతుంది. ఓకేనా? సో మామూలుగా చూసుకుంటే అదేంటిది నాన్న, ఇక్కడ సాల్వెంట్, ఇది సొల్యూట్, ఇది సాల్వెంట్, ఇది సొల్యూట్, రెండు కూడా డిఫరెంట్ ఫేజెస్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు? హెట్రో అంటారు. దీన్ని ఏమంటారు? హెట్రో అంటే ఇక్కడ మనకి ఏముంటాయి నాన్న, టూ ఆర్ మోర్ ఫేజెస్ ఉంటాయి. టూ ఆర్ మోర్ ఫేజెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఫేజెస్ ఉంటాయి. ఇది ఒకటే కాదు, అసలు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది అంటే, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది ఏంటిది అంటే, ప్రాపర్టీస్ త్రూ అవుట్ ద సిస్టమ్ ఈజ్ సేమ్ ఆర్ యూనిఫామ్. ప్రాపర్టీస్ ఆర్ యూనిఫామ్ ఆర్ సేమ్ throughout the solution. అంటే ఈ సొల్యూషన్లో, ఓకే, ఈ సొల్యూషన్లో కనుక మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఒక డ్రాప్ తీసుకున్నాం, ఆ డ్రాప్ తీసుకొని దాని ప్రాపర్టీస్ చెక్ చేసాం, అలాగే ఈ కార్నర్లో ఒక డ్రాప్ తీసుకున్నాం, ఆ డ్రాప్ తీసుకొని ప్రాపర్టీస్ చెక్ చేసాం అనుకో, ఇది సేమ్గానే ఉంటాయి. ఎందుకని? ఇదంతా హోమోజీనియస్, సేమ్ అయిపోయింది. అందుకని ప్రాపర్టీస్ మనం ఎక్కడ చెక్ చేసినా సరే సేమ్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇలా సేమ్ ప్రాపర్టీస్ ఉంటే దాన్ని హోమోజీనియస్ అంటాం. ఓకే, సో హోమోజీనియస్ అంటే వన్ ఫేజ్ మొత్తం కూడా ఒకటే ఫేజ్ ఉంటుంది, అట్లాగే ప్రాపర్టీస్ ఏ పాయింట్ దగ్గర నుంచి అయినా మనం తీసుకుని ప్రాపర్టీస్ చెక్ చేస్తే సేమ్గా ఉండాలి. ఓకే, ఇక్కడ అలా కాదు. ఇక్కడ వాటర్లో చెక్ చేసామనుకోండి, అది ఒక ప్రాపర్టీ ఉంటుంది. శాండ్ దగ్గర చెక్ చేసామనుకోండి, ఎందుకంటే ఇవి రెండు డిఫరెంట్ ఫేజెస్ కదా. సో వాటర్లో చెక్ చేస్తే ఒక ప్రాపర్టీ ఉంటుంది, శాండ్లో చెక్ చేస్తే ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఓకే, అందుకని దీన్ని ఏమంటాము? హెటెరోజీనియస్ అంటాం. సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఇక్కడ డెఫినేషన్లో మనం హోమోజీనియస్ అని చెప్తాం, హెటెరోజీనియస్. ఇవి రెండు ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వడం కోసం చెప్పాను. ఓకేనా నాన్న? సో ఇది తీసేసి మనకి డెఫినేషన్ వైపు. సో ఇక్కడ చూసుకుంటే దీంట్లో శాండ్ ఉండదు కదా, ఇందాక మనం చెప్పింది హెటెరోజీనియస్ కోసం శాండ్ తీసుకున్నాము. ఇదేంటి నాన్న ఇప్పుడు? ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్ మిక్సర్. ఓకే, ట్రూ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది నాన్న? హోమోజీనియస్ మిక్సర్ లాగా ఉంటుంది. అట్లాగే వీ కెనాట్ సపరేట్ సాల్వెంట్ ఫ్రమ్ సొల్యూషన్. ఈ సొల్యూషన్లో నుంచి సాల్వెంట్ని సపరేట్ చేయలేము. ఎలా? బై సింపుల్ ఫిల్టరేషన్. అంటే ఒక ఫిల్టర్ పేపర్ తీసుకొని దాంట్లో ఈ సొల్యూషన్ పోసేస్తామనుకోండి, ఫిల్టర్ చేయగలమా? దీంట్లో ఏదైతే సాల్ట్ ఉందో ఆ సాల్ట్ని అట్లాగే సాల్వెంట్ని సపరేట్ చేయగలమా? చేయలేము కదా. ఇలా చేయలేకపోతే దానిని ట్రూ సొల్యూషన్ అంటారు. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు సపరేట్ బై ఈజీ ఫిల్టరేషన్. ఓకేనా? ఏంటిది? సాల్వెంట్ని మనం సపరేట్ చేయలేము అనమాట. ఓకే, సాల్వెంట్ సపరేషన్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫ్రమ్ సొల్యూషన్. ఎక్కడ? ఎట్లానన్నా? బై సింపుల్ ఫిల్టరేషన్. ఓకే, ఇలా మేజర్గా ట్రూ సొల్యూషన్ చెప్పొచ్చు. వీటికి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఏంటో నేను చెప్తాను చూడండి నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాము? ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ టూ ఆర్ మోర్ కాంపోనెంట్స్. ఓకే, హోమోజీనియస్ అంటే సేమ్, ఒకే స్టేజ్లో ఉండాలి. సెకండ్ది వచ్చేసరికి మీకు చెప్పాను ఆల్రెడీ, దీని డెఫినేషన్ హోమోజీనియస్ అని చెప్పుకున్నాము. ఏంటిది నాన్న? యూనిఫామ్ ఆర్ సేమ్ ప్రాపర్టీస్ ఉండాలి ఏ పాయింట్ దగ్గర నుంచి తీసుకున్నా. ఓకే, మరి ట్రూ సొల్యూషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ఫస్ట్ది వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ హోమోజీనియస్. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఏంటిది నాన్న? ఇట్ ఈస్ ఏ హోమోజీనియస్. సెకండ్ వచ్చేసరికి ఏంటిది నాన్న? సెకండ్ పాయింట్ ఇదే
సాల్వెంట్ కెనాట్ బి సెపరేటెడ్ ఇది సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఏంటిది అంటే ప్రాపర్టీస్ లైక్ ప్రాపర్టీస్ ఎలాంటివి లైక్ బాయిలింగ్ పాయింట్ కానీ బాయిలింగ్ పాయింట్ కానీ లేకపోతే వేపర్ ప్రెషర్ కానీ వేపర్ ప్రెషర్ కానీ ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ డిపెండ్స్ ఆన్ రిలేటివ్ అమౌంట్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఈ సొల్యూట్ అండ్ సాల్వెంట్ అనేవి రిలేటివ్గా ఒకదానికొకటి రిలేటివ్గా ఎంత అమౌంట్లో ఉన్నాయి అనే దాని మీద ఆ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ అవుతాయి ఓకే సో ప్రాపర్టీస్ లైక్ బాయిలింగ్ పాయింట్ కానీ వేపర్ ప్రెషర్ కానీ ఇలాంటివన్నీ దేని మీద డిపెండ్ అవుతాయినా రిలేటివ్ అమౌంట్స్ ఆఫ్ దేని మీద నాన్న సొల్యూట్ అండ్ సాల్వెంట్స్ మీద డిపెండ్ అవుతాయి అట్లాగే ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వేరియబుల్స్ ఎలాంటి వేరియబుల్స్ లైక్ ప్రెజర్ వేరీ అవుతూ ఉంటుంది కదా అట్లాగే టెంపరేచర్ అట్లాగే ఇంకోటి ఏంటిది కాంపోజిషన్ ఓకే వేరియబుల్స్ లైక్ ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ కాంపోజిషన్ కానీ ఇలాంటివి ఏంటిది నాన్న ఈ సొల్యూషన్ యొక్క ప్రాపర్టీస్ని ఎఫెక్ట్ చేస్తాయి వేరియబుల్స్ లైక్ ప్రెషర్ టెంపరేచర్ కాంపోజిషన్స్ మే ఎఫెక్ట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ ప్రాపర్టీస్ ఆఫ్ సొల్యూషన్ సో ఈ ఫోర్ పాయింట్స్ గుర్తుపెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రెషర్ డస్ నాట్ ఎఫెక్ట్ మచ్ ఇన్ కేస్ ఆఫ్ సాలిడ్ సొల్యూషన్స్ ఒకవేళ సాలిడ్ సొల్యూషన్స్ తీసుకున్నాం అనుకోండి సాలిడ్ సొల్యూషన్స్ అంటే లైక్ ఇప్పుడు గోల్డ్ తీసుకున్నా బ్రాస్ తీసుకున్నా జర్మన్ సిల్వర్ తీసుకున్నా ఇలాంటి వాటి మీద ప్రెషర్ అంత ఎఫెక్ట్ ఏం చూపించదు ప్రెషర్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తుంది గ్యాస్ సొల్యూషన్స్ లిక్విడ్ సొల్యూషన్స్లో ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది కానీ సాలిడ్లో మరి అంతగా ఉండదు ఓకేనా సో సాలిడ్ సొల్యూషన్స్లో ప్రెషర్ డస్ నాట్ షో మచ్ ఎఫెక్ట్ ఓకేనా ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవి నా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రూ సొల్యూషన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ చూద్దాం టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ సాల్వెంట్స్ దాంట్లో యూజ్ చేసే నేచర్ ఆఫ్ సాల్వెంట్ని బట్టి వాటిని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి ఆ నేమ్స్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఈ క్లాసిఫికేషన్ దేని మీద చేశారు నాన్న బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ సాల్వెంట్ యొక్క నేచర్ని బేస్ చేసుకొని ఈ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి ఓకేనా వీటిల్లో ఫస్ట్ వచ్చేసరికి ఆక్వియస్ అండ్ నాన్ ఆక్వియస్ సొల్యూషన్స్ ఆక్వియస్ లేదా నాన్ ఆక్వియస్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే ఆక్వా అంటే ఏంటి వాటర్ అంటే మనం ప్రిపేర్ చేసిన సొల్యూషన్లో కనుక సాల్వెంట్ కనుక వాటర్ అయింది అనుకోండి ఇదేంటిది నాన్న వాటర్ యాజ్ ఎ సాల్వెంట్ ఇది వచ్చేసరికి అదర్ దాన్ వాటర్ ఓకే వాటర్ ఉంటే దాన్ని ఆక్వియస్ సొల్యూషన్స్ అంటాము నాన్ ఆక్వియస్ అంటే ఏంటి నాన్న అదర్ దాన్ వాటర్ ఏ సాల్వెంట్ ఉన్నా దాన్ని ఏమంటారు నాన్ ఆక్వియస్ అని చెప్పేసి అంటాము సెకండ్ది వచ్చేసరికి ఇథీరియల్ సొల్యూషన్ అంటే ఏంటిది నాన్న ఇక్కడే ఇండికేషన్ వచ్చేసింది ఈథర్ యాజ్ ఎ సాల్వెంట్ ఒకవేళ సాల్వెంట్ లాగా ఈథర్ కనుక యూజ్ చేసామనుకోండి దాన్ని ఇథీరియల్ సొల్యూషన్ అంటారు థర్డ్ ఏంటిది ఆల్కహాలిక్ సొల్యూషన్స్ తెలుసు కదా ఒకవేళ ఆల్కహాలిక్ సొల్యూషన్స్ దీంట్లో ఏంటిది నాన్న ఆల్కహాల్ యాజ్ అ సాల్వెంట్ అట్లాగే ఒకవేళ ఫోర్త్ది కనుక తీసుకుందాం అనుకోండి లిక్విడ్ అమ్మోనియా ఓకే దాన్ని ఏమంటారు అమ్మోనికల్ సొల్యూషన్లో యూజ్ చేసేది ఏంటి నాన్న లిక్విడ్ అమ్మోనియా యాజ్ సాల్వెంట్ లిక్విడ్ అమ్మోనియాని సాల్వెంట్ లాగా యూజ్ చేస్తే
ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అమాల్గం. అమాల్గం అంటారు కదా, సోడియం అమాల్గం, జింక్ అమాల్గం ఇట్లా అంటాం కదా. సో అమాల్గమ్స్ అమాల్గమ్స్ అంటాము సింపుల్ గా, అమాల్గమ్ సొల్యూషన్ కదా అమాల్గమ్స్ అంటారు. అమాల్గమ్స్ అంటే ఏంటిది నాన్న, మెర్క్యూరీ యాజ్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్, వన్ ఆఫ్ ది కాంపోనెంట్ అని ఎందుకన్నానంటే సమ్ టైమ్స్ మనకి ఇది తక్కువ అమౌంట్ లో కూడా ఉంటుంది, ఓకేనా. కానీ సొల్యూషన్స్ లో మనకి ఇది ఎప్పుడు ఎట్లా ఉండాలి, లార్జర్ అమౌంట్ లో ఉండాలి, యాజ్ ఎ సాల్వెంట్ గా ఉండాలి. కానీ ఇక్కడ ఎందుకు రాశానన్నా, ఒక్కోసారి ఇది కంటెంట్ అంటే సొల్యూట్ లెవెల్లో మైన్యూట్ గా ఉన్నా సరే వీటిని అమాల్గమ్స్ అనే అంటాము, అందుకని చెప్పి అది ఓవరాల్ గా రాశా. ఓకే, సో ఇట్లా మనకి బేస్డ్ ఆన్ నేచర్ ఆఫ్ సాల్వెంట్ ని బేస్ చేసుకుని మనం ఇలా డివైడ్ చేయొచ్చు. ఓకే, అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్, అది చూద్దాం చూడండి. తర్వాత ఏంటిది, సేమ్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్ లేదా క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్ ని బేస్ చేసుకొని వాటిని డిఫరెన్షియేట్ చేశారు. వీటిలో ఏంటిది, సాలిడ్ సొల్యూషన్స్, ఎందుకని ఫిజికల్ స్టేట్ అంటే సాలిడ్ లిక్విడ్ గ్యాస్ కదా, అందుకని సాలిడ్ సొల్యూషన్స్. తర్వాత లిక్విడ్ సొల్యూషన్స్, ఆ తర్వాత గ్యాసియస్ సొల్యూషన్స్. ఓకే, సో ఫస్ట్ చూడండి నాన్న, సాలిడ్ సొల్యూషన్స్. ఈ సాలిడ్ సొల్యూషన్ అంటే బేసిక్ గా మనం ఏం చెప్పుకున్నాం నాన్న, సాల్వెంట్ ఏదైతే ఉంటుందో దాని ఫేజ్ అనేది రిటైన్ అవుతుంది అని చెప్పుకున్నాం కదా, దాన్ని బట్టి చెప్పొచ్చు. సాలిడ్ సొల్యూషన్ అంటే సాల్వెంట్ ఏంటిది నాన్న, దీనిలో సాల్వెంట్ అనేది డెఫినెట్ గా ఏమై ఉంటుంది, సాలిడ్ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఏం చూద్దాం చూడండి, సాలిడ్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్, ఇంకోటి లిక్విడ్ డిజాల్వ్డ్ ఇన్ సాలిడ్. ఓకే, లిక్విడ్ ఇన్ సాలిడ్, తర్వాత లిక్విడ్ ఇన్ సాలిడ్, అట్లాగే గ్యాస్ ఇన్ సాలిడ్. వీటికి కనుక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్ అంటే ఇవేంటిది నాన్న, అల్లాయిస్ అని రాసుకున్నా సరిపోతుంది. లేదా ఫస్ట్ లో నేను చెప్పాను కదా, బ్రాస్, జర్మన్ సిల్వర్ ఇలాంటి బ్రాంజ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీని కింద వస్తాయి, ఎందుకంటే అవి సాలిడ్ ఇన్ సాలిడ్. తర్వాత లిక్విడ్ ఇన్ సాలిడ్ దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, అమాల్గమ్స్ చెప్పుకోవచ్చా, అవునా. దీంట్లో ఎందుకని వన్ ఆఫ్ ది వచ్చేసరికి మెర్క్యూరీ వచ్చేసరికి లిక్విడ్ లాగానే ఉంటుంది కదా, సో సింపుల్ గా చెప్పాలంటే అమాల్గమ్స్. వీటిలో సోడియం అమాల్గం అన్నాం అనుకోండి, ఎన్ఏ ఇన్ మెర్క్యూరీ, ఓకేనా. సో ఇక్కడ మెర్క్యూరీ వచ్చేసరికి లిక్విడ్, తర్వాత సోడియం వచ్చేసరికి సాలిడ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ ఇన్ సాలిడ్. గ్యాస్ వచ్చేసరికి ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఇన్ ప్లాటినం ఆర్ పల్లాడియం. ఓకే, హైడ్రోజన్ గ్యాస్ ఇన్ ప్లాటినం కానీ లేకపోతే పల్లాడియం కానీ ఇలాంటివి తీసుకోండి. ఒకవేళ పల్లాడియం తీసుకోవచ్చు, ఓకేనా. తర్వాత లిక్విడ్ సొల్యూషన్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, దీంట్లో కూడా ఇవన్నీ సేమ్గా సాలిడ్ ఇన్ లిక్విడ్. సెకండ్ ఏంటిది నాన్న, లిక్విడ్ ఇన్ లిక్విడ్. నెక్స్ట్ వచ్చేసరికి గ్యాస్ ఇన్ లిక్విడ్. వీటికి ఎగ్జాంపుల్ చెప్పండి, సాలిడ్ ఇన్ లిక్విడ్ కనుక తీసుకున్నాం అనుకోండి, లిక్విడ్ లో సాలిడ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది నాన్న, సుక్రోజ్ కానీ సాల్ట్ కానీ లేకపోతే సింపుల్ గా చెప్పాలంటే షుగర్ కానీ. సో సుక్రోజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకే, వాటర్ ఏంటిది, లిక్విడ్ సుక్రోజ్. అట్లాగే లిక్విడ్ ఇన్ లిక్విడ్ కనుక ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం అనుకోండి, చాలా ఉన్నాయి. ఏంటివి సింపుల్ గా చెప్పాలంటే ఇథనాల్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. ఓకేనా. తర్వాత గ్యాస్ ఇన్ లిక్విడ్
వాటర్ లో తీసుకున్నాం అనుకోండి, వాటర్ లో ఆక్సిజన్ అనేది ఆల్రెడీ డిజాల్వ్ అయి ఉంటుంది కదా, అది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. లేదా సాఫ్ట్ డ్రింక్స్ అన్ని కూడా, సాఫ్ట్ డ్రింక్స్ లో CO2 గ్యాస్ డిజాల్వ్ అయి ఉంటుంది కదా. సో అలా, సో గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే ఏంటిది, ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అట్లాగే నెక్స్ట్ వచ్చేసరికి గ్యాసియస్ సొల్యూషన్, దీంట్లో కూడా మనకేంటిది నాన్న, సాలిడ్ ఇన్ గ్యాస్ అట్లాగే లిక్విడ్ ఇన్ గ్యాస్. నాన్న కింద కనిపిస్తుందో లేదో, ఓకే తర్వాత నేను చెప్తాను. తర్వాత గ్యాస్ ఇన్ గ్యాస్, దీనిలో సాలిడ్ ఇన్ గ్యాస్, సాలిడ్ ఇన్ గ్యాస్ కనుక తీసుకున్నాం అనుకోండి, సాలిడ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, క్యాంఫర్, క్యాంఫర్ ఒక చోట పట్టుకుంటే స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా నాన్న, అది ఎయిర్లో మిక్స్ అవుతుంది కదా. సో క్యాంఫర్, క్యాంఫర్ ఇన్ దేనిలో నాన్న, ఎయిర్ లేకపోతే నైట్రోజన్, నైట్రోజన్ గ్యాస్. ఎయిర్ లో మనకి మాక్సిమం పర్సంటేజ్ నైట్రోజన్ ఉంటుంది కదా, అందుకని అలా తీసుకున్నాం. క్యాంఫర్ ఇన్ ఎయిర్ లో కానీ నైట్రోజన్ కానీ ఎట్లయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లిక్విడ్ ఇన్ గ్యాస్ తీసుకున్నాం అనుకో, క్లోరోఫామ్, క్లోరోఫామ్ కనుక స్ప్రే చేస్తాం అనుకోండి, అది లిక్విడ్, ఓకే లిక్విడ్ ఇన్ గ్యాస్. సో క్లోరోఫామ్, క్లోరోఫామ్ ఇన్ నైట్రోజన్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్. ఆ తర్వాత గ్యాస్ ఇన్ గ్యాస్ అంటే ఆల్ గ్యాషియస్ మిక్సర్, ఆక్సిజన్ ఇన్ నైట్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ ఇన్ నైట్రోజన్ గ్యాస్, ఇలా చాలా మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ అన్ని కూడా మనం గ్యాస్ ఇన్ గ్యాస్ కింద చెప్పుకోవచ్చు. ఓకేనా నాన్న, ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ సొల్యూషన్స్ బేస్డ్ ఆన్ ఫిజికల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్, ఫిజికల్ స్టేట్ ఆఫ్ మ్యాటర్. సో ఇక్కడ వరకు నాన్న సొల్యూషన్స్ జస్ట్ అవుట్లైన్ ఇచ్చాము, అసలు సొల్యూషన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఏమి ఉన్నాయి అనేది. నెక్స్ట్ క్లాస్లో మనము మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్ చూద్దాము, ఓకే మెథడ్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్స్ అనేవి చూద్దాం. నాన్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.